బఫెట్ షీట్ షీట్ అనేది మనకి మార్కెట్లో 12x12 ప్లేట్ కానీ 13x13 14x14 కానీ మనకు ప్లేట్ ఆయన ప్లేట్ ఇప్పుడు మేము చూపించే ప్లేట్ 12x12 అంటే కామన్గా రెగ్యులర్గా వాడే ప్లేట్ ఆ ప్లేట్ తయారయ్యే ప్లేట్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సో సీట్కు ఈ ప్లేట్ బాగా సంబంధించింది. ఇది ఎక్కువగా మోస్ట్ డిమాండ్ ఇన్ ఇండియా బఫెట్ ప్లేట్. సో ప్రతి ఫంక్షన్లోనూ ప్రతి పల్లెల్లోనూ ప్రతి పార్టీలోనూ ప్రతి కార్యాలలోనూ వాడతారు. సో మనము మొదటగా చేయాలంటే ఈ సీట్ని ఇలా పెట్టేసుకొని మనము ముందుగా చెప్పిన విధానము లివర్. లివర్ ఈ లివర్ అనేది మనము గేర్ అనొచ్చు లివర్ అనొచ్చు. ఈ లివర్ అనేది మనము సీట్ పెట్టిన తర్వాత ఇలా స్మూత్గా లాగుతే పైకి పెట్టి ఆగుతుంది. తర్వాత మనము 2 నిమిషాలుగా 1 సెకండ్ కానీ 2 సెకండ్ కానీ 3 సెకండ్ కానీ ఆగి మన ఉదాహరణకి మనం 1, 2, 3, 4, 5 అనుకున్న తర్వాత ఇలా మళ్ళా లివర్ అనే ఈ పార్ట్ లివర్ అనేది ముందు ఇలా ఇలా అయిన తర్వాత దిగిపోయిన తర్వాత మనకు తయారైన ప్లేట్ ఇలా కనిపిస్తుంది. సో చూశారు కదా మన ప్లేట్ ఎలా తయారైందో. ఇది షీట్. ఈ షీట్లో ఈ ప్లేట్ ప్రాబ్లంగా ఈ షీట్ ప్రాబ్లం షీట్ అనేది మనకు ఎలా ఉందంటే ఇలా ఉండడం వల్ల ఇలా బాటలు ఇలా కనపడడం వల్ల ఇలా వస్తుంది. సో ఇటు సైడ్ లేదు కదా. సో ఇటు సైడ్ ఎలా వచ్చింది బాగానే వచ్చింది. సో ఇటు సైడ్ ఇలా ఉంది కాబట్టి ఇది రా మెటీరియల్ షీట్ ప్రాబ్లం. కాబట్టి ఈ మిషన్లో ఎలాంటి ప్రాబ్లం ఉంది. సో బఫెట్ ప్లేట్ తయారు చేసే విధానం చూసిన కదా ఇలా ముందు ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది. మీకు మంచిగా ఉండే బఫెట్ ప్లేట్ ఎలా ఉంది వాటర్ నీట్గా ఉంది అంచు నీట్గా ఉంది క్లియర్గా ఉంది. సో బ్యాక్ సైడ్ చెరగలేదు ఫ్రంట్ సైడ్ చెరగలేదు. ఒకవేళ చిరిగింది అనిపించిందంటే మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ ఏదైనా మంచి ప్లేట్ ఇందులో పెట్టేసుకొని ఒకవేళ బ్యాక్ సైడ్ చిరిగినట్టు మీకు అనుమానము డౌట్ ఉంటే మీకు బ్యాక్ సైడ్ ప్లేట్ ఏదైనా మంచి ప్లేట్ తయారైన ప్లేట్ ఇందులో పెట్టేసుకొని మీరు అలా చిరగకుండా ఉండాలి అనుకుంటే కదా మరొక సీట్ పెట్టేసి మీకు కావాల్సిన బ్యాక్ సైడ్ చూడండి పెట్టారు. లివర్ అనేది బాగా గమనించండి, ముఖ్యంగా గమనించండి. లివర్ అనేది స్మూత్గా చాలా ఈజీగా చాలా ఆడవాళ్ళు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ ఈజీగా తయారు చేస్తారు. లివర్ అనేది స్మూత్గా ఇలా చిరిగి ఇలా అని వదిలేసిన తర్వాత 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 కౌంట్ చేసుకునే మళ్ళా ఇలా ఏం టెన్షన్ పడాల్సినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు. చాలా ఈజీగా చాలా స్మూత్గా చాలా సింపుల్ తయారు చేసుకోవాలి. సో మనం తయారు చేసుకున్న ప్లేట్ ఎలా వచ్చింది చూడండి బాగా వచ్చింది కదా, ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు. సో ఇక్కడ చిరగలేదు. మీకు పాత ప్లేట్ ఇక్కడ ఇందులో పెట్టడం వల్ల ఒకవేళ చిరిగినట్టు బ్యాక్ సైడ్ అనిపిస్తే ఒకవేళ బ్యాక్ సైడ్ పగుళ్ళు చిరుగులు చిరిగినట్టు అనిపిస్తే ఏదైనా తయారు చేసిన ప్లేట్ మీ దగ్గర ఉంటే ఇందులో పెట్టి సపోర్ట్గా తీసుకొని మీరు ఇందులో షీట్ పెట్టి ఆపరేట్ చేసుకుని అప్పుడు ఇలా చిరగకోకుండా నీట్గా ఉంటుంది. సో ఇది స్మాల్ టిప్స్ చిన్న ట్రిక్స్. సో ఇలాంటి టిప్స్ ఎలా చాలా 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 ఉంటాయి. సో ఇప్పుడు మన బఫెట్ ప్లేట్ ఎలా తయారు చేసుకున్న విధానం చూసాం కదా, బాగా గమనించండి. ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఎక్కడా చిరగలేదు బాగా ఉంది. సో ఇది అనేది రా మెటీరియల్ తయారు చేసే వాళ్ళ టిప్ వాళ్ళ ప్రాబ్లం. సో మనకి ఇట్ సైడ్ ప్రాబ్లం ఉంది కాబట్టి ప్లేట్ బాగా గమనించండి. సో ఇక్కడ ఎలా ఉంది ఇక్కడ ఎలా ఉంది ఇలా. సో ఇక్కడ రా మెటీరియల్ ప్రాబ్లం కాబట్టి ఇలా ఉంది. సో ఇది తర్వాత మన బఫెట్ ప్లేట్ తయారు చేసుకోవడం కదా, ఇప్పుడు అందరు చూశారు కదా బాగా గమనించారు కదా. ఏమైనా మీకు అనుమానాలు డౌట్లు ఉంటే కదా కాల్ చేసి నన్ను సంప్రదించవచ్చు. మరి సిట్టింగ్ ప్లేట్లో పల్సటి పతలా ప్లేట్స్ ఇది గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ రకాల గ్రీన్ కలర్ కానీ ఉంటాయి. సిట్టింగ్ ప్లేట్ అంటే ఏంది, మనం టేబుల్ మీద పెట్టుకునే ప్లేట్. ఈ టేబుల్ మీద పెట్టుకునే ప్లేట్స్ మనము అట్ టైమ్ ఎలా అయితే ఎన్నైనా పెట్టి చేసుకోవచ్చు. ఉదాహరణకి 1, 2, 3, 4 మీ మ్యాక్సిమం 3, 4, 5 పెట్టి చేసుకోవచ్చు. సిట్టింగ్ ప్లేట్ బాగా గమనించండి. ఫ్రంట్ బ్యాక్ గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ ఈ షీట్స్ అన్నీ
ఇందులో ఏదో పెట్టేసుకుని మనం హ్యాపీగా ముద్ద పాపులర్ ప్లేట్ మనం లివర్ గేర్ ఎలా పెడుతున్నామో ఇది కూడా అలాగే వస్తుంది. ఇదో ఇలా 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 చూడండి, బాగా చూడండి, గమనించండి, బాగా గమనించండి. ఇలా వేసిన కన్నా వదిలేయండి, అలాగే పట్టుకోవు. ఇలాగ పట్టేసుకుంటే ఏమవుతుంది, తొందరగా పాస్ ప్రాబ్లం అవుతుంది, మోటర్ ప్రాబ్లం అవుతుంది. పట్టుకుని వదిలేసి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 కౌంట్ చేసుకొని మళ్ళీ ఈ లివర్ని ఇలా ముందుకు లాగండి. అయిపోయిన తర్వాత మనకి ఎలా చూడండి, ఎలా వచ్చింది మనం తయారు చేసుకున్న సిట్టింగ్ ప్లేస్ బాగొచ్చింది కదా. చూడండి, 1, 2, 3, 4 అట్ ఎ టైము 1, 2, 3, 4 అంటే మన సిట్టింగ్ ప్లేస్ అంటే టేబుల్ పెట్టుకునే పల్సరి బట్టల ప్లేస్ మనము 4, maximum 5 పెట్టి చేసుకోవచ్చు మనకు నచ్చిన విధంగా. చూశారు కదా, ఒకటేసారి 4-5 ప్లేస్. ఇది ఒక ఈ మిషన్లో స్పెషాలిటీ. ఈ మిషన్లో స్పెషాలిటీ ఏంటంటే సిట్టింగ్ ప్లేస్ 4-5 వరకు మ్యాక్సిమం పెట్టి చేసుకోవచ్చు. సో చూశారు కదా ఫ్రంట్ ఎలా ఉంది, మీకు నచ్చిన డిజైన్ ఎలా ఉంది, రింగ్ మధ్యలో రింగ్స్ సర్కిల్.